बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत। सिकिंद्राबाद केन्द्र का उन्नटुवंटि साउथ सेंट्रल रेलवे लो 4000 पैगा अप्रेंटिस उद्योग भर्ती चेयडानिकी साउथ सेंट्रल रेलवे नोटिफिकेशन अनेदी विडुदल चेयडम जरिगिंदी। केवलम 10वा तरगति मरियु आईटीआई अर्हत तो ई अप्रेंटिस उद्योगालकु अभ्यर्थुलु अप्लाई चेसुकोवच्चु। मरी दीनिकि संबंधिंचिनटुवंटि पूर्ति विवरालनु मनं इक्कड चूडवच्चु। अप्रेंटिस दक्षिण मध्य रेलवे सिकिंद्राबाद 4103 अप्रेंटिस उद्योगालु सिकिंद्राबाद प्रधान केंद्रंगा उन्ना दक्षिण मध्य रेलवे एससीआर विविध ट्रेड लो अप्रेंटिस खाली भर्ती की दरखास्तुलु कोरुतोंदी। ऐक्ट अप्रेंटिस लु मोत्तम खालीलु 4103 ट्रेड लु एसी मेकानिक कारपेंटर डीजिल मेकानिक इलेक्ट्रीशियन इलेक्ट्रॉनिक मेकानिक मिशनिस्ट तदितर ఖాళీలు అర్హత 10వ తరగతి సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ ఉత్తీర్ణత వయసు అక్టోబర్ 4/2021 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి। ఎంపిక విధానం 10వ తరగతి ఐటిఐ లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా। దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా। దరఖాస్తు ఫీజు ఎస్సి ఎస్టీ పిడబ్ల్యూడి మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు। ఇతరులకు 100 రూపాయలు చెల్లించాలి। దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 3, 2021। వెబ్సైట్ https://sscr.indianrailways.gov.in అనే వెబ్సైట్ లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది। మనం ఇక్కడ ఎంపిక విధానం అనేది ఒకసారి గమనిస్తే 10వ తరగతి మరియు ఐటిఐ లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక విధానం అనేది ఉండబోతోంది। కాబట్టి ఎటువంటి పరీక్ష అనేది లేకోకుండా కేవలం 10వ తరగతి మరియు ఐటిఐ లో వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా ఈ 4103 దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ లోని అప్రెంటిస్ అనే వాటిని భర్తీ చేయబోతున్నారు। మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వే వెబ్‌సైట్ అయినటువంటి sscr.indianrailways.gov.in అనే వెబ్‌సైట్ ని మీరు ఓపెన్ చేసినట్లయితే ఇందులో మనకు టెక్స్ట్ అనేది స్క్రోల్ అవుతూ కనిపిస్తుంది। ఇక్కడ మనం చూడవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ యాక్ట్ అప్రెంటిస్ ట్రైనింగ్ 2021 అని। మరి దీన్ని మనం క్లిక్ చేయగానే మరో ట్యాబ్ లో ఈ విధంగా మనకు ఓపెన్ అవడం జరుగుతుంది। దీంట్లో మీరు రిజిస్టర్ కావొచ్చు। మొదటగా ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేసి మీ యొక్క వివరాలు అనేవి ఎంటర్ చేసి మొదటగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి। దానికన్నా ముందు మీరు డౌన్లోడ్ నోటిఫికేషన్ అనే ఇక్కడ కనిపిస్తున్నటువంటి లింక్ ని క్లిక్ చేయడం ద్వారా ఈ నోటిఫికేషన్ అనే దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా ఇందులో ఉన్నటువంటి వివరాలన్నీ కూడా మీరు చూసుకోవచ్చు। మొదటగా మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది అక్టోబర్ 4వ తేదీ నుంచి ప్రారంభమైతే ఆన్లైన్ అప్లికేషన్ క్లోజ్ అనేది నవంబర్ 3వ తేదీతో పూర్తి కాబోతోంది। మరి దీనికి అప్లై చేయాలంటే ఎక్కడెక్కడ మరి అప్రెంటిస్ ఖాళీలు అనేవి ఉన్నాయి అనే దానికి సంబంధించిన మరి వివరాలన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది। ఆల్మోస్ట్ మన ప్రాంతానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రాంతాలన్నీ కూడా ఇందులో విజయవాడ గుత్తి గుంటకల్ కాచిగూడ నాందేడ్ ఇలా మనకు కాజీపేట లాల్గూడ ఓకే టోటల్ గా సికింద్రాబాద్ సంబంధించిన రీజియన్ లో ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన ప్రాంతాల్లో అన్నిటిలో కూడా ఖాళీలు అనేవి ఉన్నాయి। మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే టోటల్ గా 4103 ఖాళీలు అయితే ఇందులో ఏసీ మెకానిక్ 250 కార్పెంటర్ 18 డీజిల్ మెకానిక్ 531 ఎలక్ట్రీషియన్ 1019 ఎలక్ట్రానిక్ మెకానికల్ 92 ఇక ఫిట్టర్ 1460 మిషనిస్ట్ 71 ఎంఎంటిఎం 5 ఎంఎండబ్ల్యూ 24 పెయింటర్ 80 వెల్డర్ 553 పోస్ట్ అనేవి ఉన్నాయి। మరి ఇక్కడ కేటగిరీ వైస్ గా కూడా మనం ఇక్కడ ఎస్సి ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ యూఆర్ కేటగిరీ వైస్ గా కూడా ఏ దానికి ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలను కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు। ఇక దాంతో పాటు దీనికి అప్లై చేయాలంటే ఇదివరకే చెప్పాం మనం 10వ తరగతి మరియు ఐటిఐ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు। మరి 10వ తరగతిలో మినిమం 50% మార్కులు అనేవి వచ్చి ఉండాలి అని ఇక్కడ పేర్కొన్నారు। మరి వీటిలో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా వీటికి అప్లై చేసుకోవచ్చు। ఆల్మోస్ట్ అన్ని ట్రేడ్స్ కు ఇక్కడ 50% 10th క్లాస్ లో వచ్చి ఉండాలి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది। అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి పోస్టుల్లో ఏ పోస్ట్ కు ఏ ఐటిఐ ఉండాలి అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది। మెకానిక్
ఏసీ మెకానిక్ అయితే ఐటీఐ మెకానిక్ చేసి ఉండాలి, కార్పెంటర్ అయితే ఐటీఐ కార్పెంటర్, ఇలా ఏ ట్రేడ్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం ఉండాలి అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఇక దాంతోపాటు దీనికి అప్లై చేసుకోవాలంటే ఏజ్ లిమిట్, ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ 15 ఇయర్స్, మినిమం 15 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. షుడ్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ 24 ఇయర్స్ ఆఫ్ ఏజ్ యాజ్ ఆన్ ద కట్ ఆఫ్ డేట్, మరి 24 కన్నా ఎక్కువ ఉండకూడదు, మరి అది కూడా అక్టోబర్ 4, 2021 తేదీకి. మరి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి అయితే ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం తేదీలు కూడా చూడవచ్చు, డైరెక్ట్గా డేట్స్ ఇచ్చేసారు మీరు ఎక్కువగా ఆలోచించకుండా. మరి ఓసీ అభ్యర్థులు అయితే 1997 to 2006 మధ్య జన్మించి ఉండాలి, ఎస్సీ ఎస్టీ వారైతే 92 to 2006 మధ్య, ఓబీసీ వాళ్ళైతే 94 to 2006 మధ్య, పిడబ్ల్యూబిడి ఓసీ వారైతే 87 to 2006 మధ్య, ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూ వారైతే 82 to 2006 మధ్య, ఓబీసీ పిడబ్ల్యూ వారైతే 84 to 2006 మధ్య, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 87 to 2006 మధ్య. ఇక్కడ ఉన్నటువంటి తేదీల మధ్యలో మరి జన్మించిన వారు మాత్రమే వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లై చేయాలంటే మీరు నాన్ క్రిమిలేయర్ అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్స్ అనేవి కూడా అప్లై చేయడానికి రెడీ చేసి పెట్టుకోవాలి. ఈడబ్ల్యూఎస్ వారైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్స్ అనేవి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక మనం మీకు ఇచ్చారు మోడ్ ఆఫ్ సెలెక్షన్ అనేది, మరి కేవలం అప్లై చేయాలంటే 10వ 50% మార్కులు ఐటీఐ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు, కానీ సెలెక్షన్ ప్రాసెస్ మాత్రం మరి మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది అని ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక్కడ క్లియర్గా దేర్ విల్ బి నో రిటర్న్ టెస్ట్ ఆర్ వైవా అని ఇవ్వడం జరిగింది, కాబట్టి ఎటువంటి పరీక్ష అనేది దీనికి నిర్వహించడం జరగదు, కేవలం మరి మెరిట్ ఆధారంగానే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ట్రైనింగ్ అండ్ స్టైఫండ్ అంటూ ఇవ్వడం జరిగింది, ట్రైనింగ్ విల్ బి అరేంజ్డ్ ఇన్ అకార్డింగ్స్ విత్ ద స్టాండర్డ్స్ అండ్ సిలబస్ ప్రిస్క్రైబ్డ్ బై ది సెంట్రల్ అప్రెంటిషిప్ కౌన్సిల్, ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి పెయిడ్ స్టైఫండ్ డ్యూరింగ్ అప్రెంటిషిప్ అట్ ద ప్రిస్క్రైబ్ రేట్స్ యాజ్ పర్ ఎక్స్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. మరి ఎవరైతే సెలెక్ట్ అవుతారో అటువంటి వారికి స్టైఫండ్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది, కానీ ఎంత ఇస్తామనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. మరి అప్లై చేసుకునేటువంటి వారికి 100 రూపాయలు ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఇప్పుడే చూసాం మనం, మరియు మహిళలకైతే ఫీజు అనేది ఉండదు అని కూడా ఇక్కడ మనం చూసాం. ఇక దాంతోపాటు మెడికల్ ఫిట్నెస్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి కూడా దీనికి అప్లై చేసేవారు మెయింటైన్ చేయాలి. ఇక లోకోమోటర్ డిసేబిలిటీ, డిసేబిలిటీ వారు అప్లై చేయాలనుకుంటే మరి ఎటువంటి డిసేబిలిటీ ఉన్నటువంటి వారు వీటికి అప్లై చేసుకోవచ్చు అనే దానికి సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇక దీనికి ఆన్లైన్లో అప్లై చేయాలంటే హౌ టు అప్లై ఆర్ స్టెప్స్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ అంటూ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అప్లై చేయాలంటే ఫోటో మరియు సిగ్నేచర్, అలాగే మీ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా మీ దగ్గర ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక అప్లై చేయాలంటే scr.indianrailways.gov.in అనే వెబ్సైట్ని సందర్శించి ఆన్లైన్ యాక్ట్ అప్రెంటిషిప్ అప్లికేషన్ లింక్ అనేది క్లిక్ చేసి అందులో మొదటగా ఇన్స్ట్రక్షన్స్ అన్నింటినీ కూడా చదువుకొని క్లిక్ ఫర్ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేసి మరి మీ యొక్క వ్యాలిడ్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి అనే వాటిని ఉపయోగించుకొని మీరు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయ్యేటప్పుడు మీ యొక్క మొబైల్ ఫోన్స్కు ఓటీపీ అనేది కూడా రావడం జరుగుతుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి అప్లికేషన్లో మీ యొక్క పేరు, మీ కమ్యూనిటీ, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్, మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వివరాలు, ఇటువంటివన్నీ కూడా మీరు భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా భర్తీ చేసి మరి మీ ఫోటో తర్వాత సిగ్నేచర్ అనేవి అప్లోడ్ చేసి అక్కడ కనిపిస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ని మీరు పాటిస్తూ దీనికి ఈ నోటిఫికేషన్కు మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ అనేది ఒకసారి సబ్మిట్ చేస్తే అందులో ఏ మార్పులు చేయడానికి ఉండదు అనే సమాచారాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక డాక్యుమెంట్స్ ఏమేమి అప్లోడ్ చేయాలి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 10వ తరగతి మార్క్ లిస్టు, అలాగే డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి ప్రూఫ్, ఇక ఐటీఐకి సంబంధించినటువంటి సర్టిఫికెట్, ఒకవేళ ఎన్సీవీటీకి సంబంధించినవి లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఏవైనా ఉంటే వాటిని, తర్వాత కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ వారికి, అలాగే ఓబీసీ వారు, ఒకవేళ ఈడబ్ల్యూఎస్ వారైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఒకవేళ డిసేబిలిటీ ఉన్నటువంటి వారైతే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్, లేదు ఇదివరకే ఏదైనా డిశ్చార్జ్ అయితే డిశ్చార్జ్ సర్టిఫికేట్, లేదా సర్వింగ్ ఉంటే సర్వింగ్ సర్టిఫికేట్స్ అనేవి మరి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఇన్వాలిడ్ అప్లికేషన్ లేదా అప్లికేషన్ రిజెక్షన్ కోసం ఇటువంటివి ఉంటే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అప్లై చేసేటప్పుడు వీటిని కూడా మీరు క్లియర్గా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక దాంతోపాటు మరిన్ని కండిషన్స్ కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఈ టోటల్గా ఈ నోటిఫికేషన్ అంతా కూడా మీరు క్లియర్గా చదువుకుంటే దానికి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇక
ట్రేడ్ వైజ్గా రైల్వే ఎస్టాబ్లిష్మెంట్ వైజ్గా అలాగే కమ్యూనిటీ వైజ్గా ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్రాంతం తర్వాత ట్రేడు తర్వాత కేటగిరీ వైజ్గా ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి అని వివరాలు క్లియర్గా ఇక్కడ విజయవాడ, కాచిగూడ, లాలగూడ, గుంటకల్, తిరుపతి, తర్వాత సికింద్రాబాద్, ఓకే రాజమండ్రి, ఇలా ప్రాంతాల వారిగా మీకు ఇచ్చినటువంటి ట్రేడ్లో ప్రాంతాల వారిగా ఎక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ క్యాస్ట్కి ఎన్ని ఖాళీలు ఉన్నాయనే వివరాలు కూడా లాస్ట్లో ఇవ్వడం జరిగింది. మరి ఈ ఖాళీలను బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. మరి ఇది సౌత్ సెంట్రల్ రైల్వే విడుదల చేసినటువంటి 403 అప్రెంటిస్షిప్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం. మరి మీరు కూడా 10వ తరగతి పాస్ అయ్యి ఐటీఐ చేసి ఉంటే వెంటనే ఈ సౌత్ సెంట్రల్ రైల్వే విడుదల చేసినటువంటి అప్రెంటిస్షిప్కు అప్లై చేసుకోవచ్చు. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఇటువంటి అప్డేట్స్ మీరు మిస్ కాకూడదు అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ video.